అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం టీడీపీ ఇన్‌చార్జి మాదినేని ఉమామేశ్వర్ నాయుడు తన వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బత్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పలువురు రాష్ట్ర మంత్రులు కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇందుకు ఉదాహరణ మంత్రి బాలినేని వాహనంలో చెన్నై నగరంలో దొరికిన కోట్లాది రూపాయలు ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న పలు వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఈ డబ్బును చెన్నై నుంచి తీసుకొస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని, సిబిఐ సంస్థతో విచారణ చేపట్టాలని ఉమా డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కోటరీకి సంబంధించి వ్యాపార సంస్థగా వాడుకుంటున్నారు. దాంట్లో భాగంగా అన్ని మినరల్స్ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇసుక కానీ గ్రానైట్ కానీ అదేవిధంగా లిక్కర్లో కూడా అన్ని విధాలుగా జే ట్యాక్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకునే సంఘటనను మనం గత సంవత్సరం చూస్తున్నాం. ఇప్పుడేమో సాక్షాత్తు బాలినేని శ్రీనివాసరెడ్డి అనే సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి చెన్నైకు డబ్బులు తీసుకుపోతూ 5 కోట్ల 27 లక్షల రూపాయలు డబ్బులు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. దాని మీదేమో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ కారు మీద ఉంది. కారు నెంబర్ TS66E1166 నంబర్. ఈ కారును ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కారు నాది ఎవరు పట్టుకోకూడదని చెప్పి గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వడం పోలీసులకు సూచన చేయడం జరిగింది. ఇప్పుడేమో ఆ కారు పట్టుకునేటప్పుడు 15 జూలై అర్ధరాత్రి నాదే ఆ కారు నాదే స్టిక్కర్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. 16వ తారీఖు ఉదయం 11:30 గంటలు వచ్చేపాటికి ఆ కారు నా ఆ స్టిక్కర్ కాదు తిరాచివరు చేసుకొని కనిపించాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మధ్య స్థానంలో ఉండి ముందు రోజు చెప్పినటువంటి మాట కట్టుబడుకోకుండా నెక్స్ట్ రోజు మళ్ళీ మాట మార్చడము, ఆ పట్టుబడినటువంటి వ్యక్తులంతా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళ అనుచరులే అని చెప్పి క్లియర్గా అందరికీ అర్థమవుతా ఉంది. ఆ నియోజకవర్గం వాళ్ళందరికీ అర్థమవుతా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థమవుతా ఉంది. వాళ్ళలో ఉన్నటువంటి కొడుకులు తప్పించి మిగతా వాళ్ళు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతికి సంబంధించిన వాళ్ళ బంధు సుధాకర్ రెడ్డి గారికి డబ్బులు అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ డబ్బులు తీసుకుపోతా ఉంటే అక్కడ దొరికారు. దానిపై సమగ్ర విచారణ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి మంత్రులను బట్టరఫ్ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పదవిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టి ప్రజలకు చేరాల్సిన సంపదను వాళ్ళ సొంత బంధువులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రులు సాక్షాత్ పనిచేస్తున్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష బాధ్యతగా మాకు బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీనిపైన ప్రజల తరఫున పోరాటం చేసే దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం.